టెన్సిల్ రిజన్స్, టెన్సిల్ రిజన్స్ లోపల మనకు కడుపుల పైన వేసే మోడల్స్ అన్నమాట. కడుపుల పైన మనం ఎట్లా వేస్తామో దాన్ని బట్టి మనం డిజైన్ కట్ చేయాలి, కట్ చేసి వేస్తామన్నమాట. అయితే ఒక పేపర్ తీసుకుంటాం, పేపర్లో కడుప సైజ్ ఎంత ఉంటుందో అంత అన్నమాట. కడుప సైజ్ ఎంత ఉంటుందో ఆ విధంగా డిజైన్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని మెల్లమెల్లగా కట్టర్తో కట్ చేస్తామన్నమాట. ఇక్కడ నాలుగు డిజైన్స్ ఉన్నాయి, నాలుగు డిజైన్లు ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. గ్లాస్ పైన కట్ చేయాలి, గ్లాస్ లేకపోతే కష్టం. మరి ప్యాడ్ మీద కట్ చేయకూడదు, గ్లాస్ మీదనే కట్ చేయాలి. అది మెథడ్ అన్నమాట. గ్లాస్ పైన పల్చర్డ్ పేపర్ ఉంది, సైజ్ తీసుకున్న ఇప్పుడు ఈ విధంగా గ్లాస్ పైన కట్ చేస్తున్నాను అన్నమాట. మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ ఇట్లా ప్రెస్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. విషయం పెన్సిల్ గీసిన లాగానే ఈ డిజైన్ ఈ విధంగా కట్ చేయాలన్నమాట. ఈజీగా ఉంటుంది, మనం గీసే డిజైన్ చాలా అందంగా వస్తుందన్నమాట. డైరెక్ట్ బ్రష్ తోటి వేయకూడదు, ఇలా కట్ చేస్తే వేస్తామన్నమాట. ఇలా కట్ చేసి వేస్తాము. ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ కట్టింగ్ చేస్తూ పోతున్నాం అన్నమాట. ఫస్ట్ ఒక ఆకు తీసుకున్న ఆకును బట్టి మనము కట్ చేయాలి. ఇదన్నమాట, ఈ విధంగా పీసెస్ పక్కన పెట్టేసారు. తర్వాత ఆ పీసెస్ కూడా మనకు పనికి వస్తాయన్నమాట. చాలా ఈజీగా కట్ చేయొచ్చు. కట్టర్ ₹15 దొరుకుతుంది. మనం వైట్ షీట్ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకొని దానిపైన ఈ విధంగా కట్ చేయాలి. ఇది 8th class పిల్లలు చేయొచ్చు అన్నమాట. 5th 6th వాళ్ళు చిన్న పిల్లలు అవుతారు, వాళ్ళకి ఏదైనా కట్టర్తో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. 8th class పిల్లలు పెద్దగా ఉంటారు కనుక వాళ్ళు ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క భాగం చేస్తూ వెళ్ళిపోతున్నా, తొందరనే అవుతుంది. ఇది రౌండ్ సర్కిల్ కొంచెం కరెక్ట్ రావాలి, లేదా ఊదుపత్తి తోటి కూడా కాలవచ్చు అన్నమాట. మనకు టైం ఉంటే అలా కూడా చేయొచ్చు. ఇది ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తూ వెళ్ళిపోతున్నా. కటింగ్ ఎంత మంచిగా వస్తే మన గడపల పైన డిజైన్ చాలా సూపర్గా వస్తుంది, ఏం ఇబ్బంది లేకుండా వస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకు బ్రష్ తోటి ప్రాబ్లం కావచ్చు, కానీ ఈ పేపర్ ఎలాగుంటే అలా డిజైన్ ఫ్యాంటాస్టిక్గా వస్తుంది. ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే మనకు 5-6 సంవత్సరాలు కూడా పనికి వస్తుంది అన్నమాట. నారాయణపేటలో పెద్ద పెద్ద కడపలు, ఒక్కొక్క కడప 8 ఇంచెస్ ఉంటుంది అన్నమాట వెడల్పు. పొడవు సేమ్ మనలాగానే ఉంటుంది, దానిపైన డిజైన్ బ్రహ్మాండంగా వేయచ్చు అన్నమాట. నేను కొన్ని డిజైన్స్ ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను.
కొందరు డిజైన్స్ లేకున్నా చేస్తుంటారు అన్నమాట. అలా కూడా చేయొచ్చు. అంటే మనకు డిజైన్ ఎక్కడైనా పొరపాటు జరిగినా జరగవచ్చు. అందుకే ఇలా చేయడం వల్ల వర్క్ చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. స్పంజ్ ముక్కతోటి డిఫరెంట్ కలర్స్ షేడింగ్ తోటి గడపల పైన చేయవచ్చు వర్క్. ఇదొకటి కొంచెం ఉంది. మెల్లగా కట్ చేస్తూ పోవాలి. అయిపోతుంది. ఇది ఆకు డిజైన్ కంప్లీట్ అయింది అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఒక ఫ్లవర్ను కట్ చేయాలి. ఒక ఫ్లవర్ గీశాను, 1/4 భాగం ఉంది. ఇలా హాఫ్ ఫోల్డ్ చేశాను, మూడో ఫోల్డ్ అయింది. ఇప్పుడు 1/4 లోపల డిజైన్ ఉంది. ఇది కట్ చేస్తే 4 భాగాలకు వస్తుంది అన్నమాట. చూద్దాం ఒకసారి. వన్ బై ఫోర్త్ కట్ చేస్తున్న మిగతా భాగాలకు డిజైన్ కటింగ్ వస్తుంది అన్నమాట. అంటే పేపరు మామూలు పేపరే, A4 సైజ్ ఉంది. అయితే దీన్ని ఫోల్డ్ చేయడం వల్ల 4 భాగాలు ఫోల్డ్ అయింది అన్నమాట.
కొంచెం కట్టింగ్ చేయడం కష్టం ప్రాక్టీస్ చాలా కావాలి ఇది ఒక లాస్ట్ लास्ट ఇది సెంటర్ ఫ్లవర్ ఈ సెంటర్ ఫ్లవర్ కు తర్వాత ఇది ఆకులు ఈ విధంగా మనం డిజైన్ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట సరే ఒకటి అయిపోయింది ఇంకోటి కట్ చేయాలా ఇది ఒకటి లాస్ట్ కట్ చేసి కలర్ ఏయాలో చూపిస్తాను అన్నమాట ఇది ఓన్లీ 2 పేపర్స్ ఉన్నాయి ఈజీగా కట్ అవుతుంది ఇది ఆకు ఒక్కొక్క ఆకు మెల్లమెల్లగా కట్ చేస్తూ పోవాలి కొంచెం క్రాస్ అయితే ఆకు డ్యామేజ్ అయిపోతుంది కటింగ్ కరెక్ట్ రాదు ఒక్కొక్క భాగం కరెక్ట్ కట్ చేయాలి
ఇలా పీస్ తీయాలన్నమాట మళ్ళీ ఇటు పక్క కట్ చేస్తూ కరెక్ట్ భాగం కట్ చేయాలి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఎల్లప్పుడూ పనికి వస్తుంది అన్నమాట తర్వాత ఇటు పక్క కొంచెం ఉంది కొట్ చేసాక కలర్ వేయాలో చూపిస్తాను అన్నమాట కలర్ చేయడం ఈజీ కలర్ స్పంజ్ తో అది చేసేయాలి తొందరగా అయిపోతుంది కంప్లీట్ ఇప్పుడు మనం డిజైన్ వేద్దాం పేపర్ పైన కడపలు ఎలా ఉంటాయో కడపల పైన వేస్తుంటారు మనం అలాగే దాని లాగానే మనం సొంతంగా చేసుకొని పెయింటింగ్ చేస్తున్నాం అన్నమాట అయితే ఇక్కడ మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయి ఏదైనా వేసుకోవచ్చు సెంటర్ ఫిగర్ తర్వాత ఇది ఒక సెంటర్ వేస్తున్నా ఇప్పుడే కట్ చేశాము ఇది ఇక్కడ వేస్తున్నా అన్నమాట ఇంతకుముందే కట్ చేశాను ఇది ఈ విధంగా డిజైన్స్ వస్తాయన్నమాట త్రీ కలర్స్ పెయింటింగ్ చేయొచ్చు ఇక్కడ టూ కలర్స్ వేసాను ఫస్ట్ రెడ్ తీసుకుంటున్నా రెడ్ ఈ సెంటర్ ఫ్లవర్కి వేస్తానమాట ఇది స్పంజు
స్పంజ్ ను ఇక్కడ రెడ్ కలర్ లో ఇలా అద్ది మనం సెంటర్ ఫిగర్ స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇలా టెన్సిల్ చేస్తూ వెళ్ళిపోవాలి దీన్ని టెన్సిల్ డిజైన్స్ అని అంటారు అన్నమాట బ్రష్ తోటి షేడ్స్ ఎలాగైతే వస్తాయో దీంట్లో కూడా స్పంజ్ తోటి ఆ విధంగానే షేడ్స్ చేయొచ్చు అన్నమాట వెల్లవెల్లగా సెట్ చేస్తూ వెళ్ళిపోవాలి షేడింగ్ కూడా చేయొచ్చు మనం షేడ్స్ ఒకవేళ చేయాలనుకుంటే ఇంకో స్పంజ్ ముక్క తీసుకొని కొద్దిగా వైట్ కలర్ టచ్ చేసి దాంట్లో డిఫరెంట్గా తీసుకొని రావచ్చు అన్నమాట ఎక్కువ ఇబ్బంది పడకుండా కొంచెం ఇలా చేసుకోవచ్చు ఇది ఒక టెన్సిల్ డిజైన్ అన్నమాట ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది ఈ ఫిగర్ ఉంది ఇది లైట్ బ్లూ గ్రీన్ కలర్ చేస్తున్నా బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ ఉంది మనం ఎన్నెన్న డిజైన్స్ చేసుకోవచ్చు అన్నమాట అంటే కటింగ్ ముఖ్యం కటింగ్ కరెక్ట్ వస్తే మనం ఇటువంటి డిజైన్లు ఎన్నైనా వేసుకోవచ్చు డిజైన్స్ కటింగ్ రావాలి ఇది అయిపోయింది నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నా ఇది కంప్లీట్ అయింది ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఇటు పక్క ఉంది ఇది కూడా లైట్ బ్లూవే తీసుకుంటున్నా తర్వాత డార్క్ బ్లూగా మారుస్తాను అన్నమాట లైట్ బ్లూ ఇది కంప్లీట్ బ్లూ బాగుంటుంది
తర్వాతా గ్రీన్ కలర్ ఇలా త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ అయిపోయినాయి. ఇలాంటివి కడుపులపైన ఎన్నైనా చేయవచ్చు అనమాట. అంటే ఒకసారి మనం కట్ చేసి పెట్టుకుంటే ఇది ఎల్లప్పుడు మనకు పనికి వస్తుంది. ఇలాంటివి డిజైన్స్ కొన్ని ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒకటి మీరు చూశారు కదా, ఇది టెన్సిల్ డిజైన్స్. ఇది కంప్లీట్ వర్క్ అయిపోయింది. పెద్ద కడప ఉంటే ఇది కంప్లీట్ ఇంకా పొడుగుంది అనమాట. నేను ఇంతకే స్టాప్ చేసి సగం తీసుకున్నా, సగం పైన చెట్టుపక్క వెళ్ళిపోయింది అనమాట. ఇది సెంటర్ ఫిగర్, ఈ ఆకులు ఇటు అటు ఉన్నాయి. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కడప నాలుగేళ్ల మందం ఉంటే ఈ విధంగా ఫ్లవర్, ఈ ఆకులు అనమాట. ఇది ఫ్లవర్ ఆకులు, ఇది ఫ్లవర్, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎన్నో డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొన్ని వందల సంఖ్యలు ఉన్నాయన్నమాట. ఏమనేది మనకు చాలా కష్టం. మెల్లమెల్లగా వాటిని సెట్ చేస్తూ వెళ్ళిపోతున్నా. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మాదిరి ఉంటాయన్నమాట. మా పాఠశాలకు హెడ్మాస్టర్ ఎంఈఓ వచ్చినప్పుడు ఇది చెక్ చేస్తారన్నమాట. ఇది ఫ్లవర్, సెంటర్ ఫ్లవర్ ఉంది, ఈ ఆకులు పైన ఉన్నాయి, ఓన్లీ వన్ కలర్తో చేశాను, మిగతా మనం వేసే ముందు కలర్ మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇది ఇదొక కలర్, ఇదొకటి, ఇదొకటి. ఇది సెంటర్ ఫిగర్, దీని భాగం పైకి వేరే ఉంది. ఆ విధంగా నేను డ్రా ఈ విధంగా చేసుకున్నాను. ఇదొక మోడల్, లైట్ కలరే చేశాను ఉన్నాయన్నమాట. ఇంకా ఇది సెంటర్ ఫ్లవర్, ఇది ఆకులు అన్నమాట. ఇది సెంటర్ టూ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆకు ఒకే మోడల్ డిజైన్ ఉంది. ఈ విధంగా చేసుకోవచ్చు, టూ త్రీ కలర్స్ లో మార్చుకోవచ్చు అన్నమాట. ఇది సెంటర్ ఫిగర్, మళ్ళీ ఇది ఒకటి ఉంది అన్నమాట. ఈ విధంగా రకరకాలుగా డిజైన్స్ ఎన్నైనా మార్చుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మనము డోర్కు అటు ఇటు కూడా డిజైన్ వేసుకోవచ్చు, డిజైన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, మీకు నేను ముందు ముందు క్లాసులో చూపిస్తాను. ఈరోజు టెన్సిల్ డిజైన్ మీరు చూసేందుకు సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.